Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu mind game to YCP MLA-లకు శీల పరీక్ష. YCP-లో ఉన్న MLA-లకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. నలుగురు బయటకు పోయారు సరే. లోపల ఉన్న 40 మందిపై అనుమానపు చూపులు మొదలయ్యాయి. కేవలం ఆ ఇద్దరే కాదు, వచ్చే ఎన్నికలలో మీకు సీటు లేదని జగన్ ఇంకొంతమంది వద్ద కూడా కుండబద్దలు కొట్టారట. మరికొందరు ఆ లిస్టులోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను తిప్పికొట్టేదెవరు? ప్రస్తుతానికి ఎవరికి వారే వివరణలు ఇచ్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాజా బాధితుడు. ప్రసన్న వైసీపీని విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మంత్రి పదవి రాకపోవడంతో అలిగి ఆయన జగన్కి బాయ్బాయ్ చెప్పేశారని ఓ వాట్సాప్ వార్త హల్చల్ చేసింది. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చుకున్నారు. తానెక్కడికి పోవడం లేదని, తన చివరి రక్తపు బొట్టు కూడా జగన్ కోసమేనని, ప్రాణం పోయే వరకు వైసీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు వస్తున్న ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నానని వాపోయారు. 2 నెలల క్రితం వరకు వైసీపీలో అసంతృప్తులు లేరని అనుకున్నారంత. ముందుగా ఆనం తెరపైకి వస్తే మంత్రి పదవి రాకపోవడమే కారణమని అన్నారు. ఆ తర్వాత కోటమరెడ్డి బయటపడేసరికి అందరూ షాక్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి మరో 2 వికెట్లు పడ్డాయి. వీరే కాదు, మరో 40 మంది అసంతృప్తులు వైసీపీలో ఉన్నారంటూ కోటమరెడ్డి లాంటి నాయకులు బాంబులు పేలుస్తుండేసరికి వైసీపీలో ఒకరినొకరు అనుమానంగా చూసుకోవాల్సిన పరిస్థితి. జగన్తో మొదటి నుంచి అనుబంధం ఉన్న కోటమరెడ్డి, మేకపాటి కుటుంబాలే బయటపడేసరికి పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి చిక్కొచ్చి పడింది. వారు కూడా ముందుగానే తమ పాతివ్రత్యాన్ని బయటపెట్టుకుంటున్నారు. తమకి టీడీపీ డబ్బులు ఆఫర్ చేసిన ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదని చెప్పారు రాపాక వరప్రసాద్. రాపాక వరప్రసాద్ మద్దాలిగిరి తాము వైసీపీలోనే కొనసాగుతామంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇలా రోజుకొకరు ఫేక్ న్యూస్కి భయపడి మీడియా ముందుకొచ్చి తమ చివరి రక్తపు బొట్టును కూడా జగన్కే ధారపోస్తానంటూ బహిరంగంగా చెప్పుకోవాలా? వైసీపీలో ఉంటే ప్రతిరోజు శీల పరీక్ష తప్పదా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎవరు ఏ చిన్న మాట మాట్లాడినా సోషల్ మీడియాలో పెడార్థాలు ఎక్కువయ్యాయి. అందుకే నాయకులంతా జాగ్రత్త పడుతున్నారు. పుకార్లు వచ్చినా కూడా వెంటనే స్పందిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమ నిజాయితీ నిరూపించుకుంటున్నారు.